ఏడేళ్ల క్రితం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత ఆర్బీఐ ముచ్చటపడి తీసుకొచ్చిన 2000 నోటు కూడా ఇప్పుడు అవుట్ అయిపోయింది. 2000 నోట్ల సర్క్యులేషన్ వెంటనే ఆపివేయాలని బ్యాంకులను ఆర్బీఐ ఈ నెల 19న ఆదేశించింది. వెంటనే వాటిని వెనక్కి తీసుకోవాలని సూచించింది. అయితే 2016 నవంబర్ 8వ తేదీన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రకటన ఆర్బీఐ నుంచి కాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నోట వెలువడింది. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా ఆర్బీఐ 2000 నోట్లను ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించింది. క్లీన్ నోట్ పాలసీలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం మార్కెట్లో 2000 నోట్లు 10.08% మాత్రమే చలామణిలో ఉన్నట్టు ఆర్బీఐ గుర్తించింది. అంటే మిగతా 90% బ్లాక్ మనీగానే ఉన్నట్లు లెక్క. నల్లధనాన్ని వెనక్కి రప్పించే ప్రయత్నంలో భాగంగానే ఆర్బీఐ రద్దు నిర్ణయం తీసుకున్నట్టు విశ్లేషకుల అంచనా. 2000 నోట్ల రద్దు నిర్ణయం ఏదో ఒకరోజు ఆర్బీఐ నుంచి వెలువడుతుందనే విషయం సాధారణ ప్రజానీకం ముందుగానే గ్రహించి జాగ్రత్త పడినట్టు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అందువల్ల గతంలో నోట్ల రద్దు తరహా ప్రభావం వీరి మీద పెద్దగా ఉండదని అంటున్నారు. 2000 నోట్లను ఉపసంహరించుకుంటూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం ప్రధానంగా రాజకీయ వర్గాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే త్వరలో లోక్సభ ఎన్నికలతో పాటు పలు కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. పార్టీలు ఆ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న ఆశాహులైన నాయకులు ప్రచార ఖర్చుల కోసం పెద్ద ఎత్తున నగదును సిద్ధం చేసుకోవడం ఇప్పటికే ప్రారంభించారు. వారు సాధారణంగా పెద్దదైన 2000 నోట్లనే అందుకు ఎంపిక చేసుకుంటారు. అలా భారీ మొత్తంలో 2000 నోట్లను అక్రమంగా నిల్వ చేసుకున్న వారికి ఈ నిర్ణయం ఆశనిపాతంగా మారనుంది. అలాగే నగదు లావాదేవీలు ఎక్కువగా జరిగే రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం, సినీ రంగంలో ఉన్న సంస్థలపైన 2000 నోట్ల రద్దు ప్రభావం ఎక్కువగా పడే అవకాశం ఉంది. మరి మార్కెట్లో బ్లాక్ మనీ రూపంలో ఉండిపోయిన 90% నోట్లు మళ్లీ బ్యాంకులకు చేరుతాయా, ఆర్బీఐ నిర్ణయం ఆశించిన ఫలితాలను ఇస్తుందా అనేది వేచి చూడాలి.